ఒరై, ఎంపీగా ఉండి ఏం పీకినవు? పాలమూరు రంగారెడ్డి సాధించింది నేను, నన్ను దురసాని అని అంటావా? సీఎం రేవంత్పై డీకేఆర్ ఉన్న ఘాటు వ్యాఖ్యలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీవడానికి నేను కేంద్ర మంత్రిని కాదు. ఒరేయ్, పాలమూరు రంగారెడ్డి తెచ్చిందే ఈ అరుణమ్మ. నీవు జడ్పీడీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, పిసిసి అధ్యక్షుడిగా, ఎంపీగా పనిచేసినావు, మరి ఏం బీకినవు అని సీఎం రేవంత్పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల డీకే అరుణపై సీఎం రేవంత్ విమర్శలు గుప్పించగా ఇవాళ ఆమె మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు. అనుకోకుండా సీఎం అయినవు, మా జిల్లా వ్యక్తి అయినందుకు సంతోషపడ్డాం. ఈ జిల్లాను ఇప్పటికైనా బాగు చేసుకుంటామని, కానీ నీ రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటావా? నన్ను దొరసాని అని సంబోధిస్తావా? మీ ఇంట్లో ఆడవాళ్ళను అలా అంటే ఊరుకుంటావా అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసీఆర్ను ప్రజలు ఎక్కడికి పంపించారో, నిన్ను అక్కడికి పంపిస్తారని హెచ్చరించారు. తాను రాజకీయంగా విమర్శలు చేస్తానే తప్ప ఏనాడు ఎవరిపైనా వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్లను కొనందే ఏ ధైర్యంతో మీ అభ్యర్థి 200 ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని అంటున్నారని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు ఎక్కడ అమలయ్యాయో తెలపాలని డిమాండ్ చేశారు. రాహుల్ ప్రధాని అయ్యేది లేదని ఆమె చెప్పారు. ఇప్పుడు అంత ముచ్చటంతా దురసాని అన్నందుకేనా? మరి ఊళ్ళో దురా దురసానని పిలిపించుకున్నాను నేను. ఇవ్వలు దురా అని దురసానని, దురసానని విలువకపోతే ఫీల్ అయ్యి దురసానని పిలిపించుకున్నది ఇవ్వలు ఈ అగ్రకులాలు కదా. ఇలా దురసాని అంటానని అంటానంటే నువ్వు వాళ్ళ భార్య అంటే ఊకుంటావు అని అంటున్నావు అంటే మీరు అనుకోండి భయ్, మీరు అనుకుంటారు. మీరు అవసరమైతే మీరు రెడ్లు రెడ్లు ఏమైనా చేసుకుంటారు. మీరు దొరసారు అనుకుంటారు. మీరు అవసరమైతే కిందోళ్ళను ఏ విధంగా తొక్కానా కూడా మీరు రాజకీయం అనేది అందరూ తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి మిమ్మల్ని రెచ్చగొట్టి, మీరు రేవంత్ రెడ్డి రెచ్చగొట్టి, కాంగ్రెస్ బీజేపీ రెండే ఉన్నాయి ఇది రాష్ట్రంలో. ఈ రెండింటి మధ్యలో పోటీ ఉన్నది. అరుణమ్మను తిడతారా అనిపిసి అరుణమ్మ వర్గీయులు రోడ్ల మీకు రావడం, రేవంత్ రెడ్డిని తిడితే రేవంత్ రెడ్డి వర్గీయులు రోడ్ల మీకు రావడం, మొత్తానికి అయితే రెడ్ ఆడుతున్న డ్రామాలో మహబూబ్నగర్ జిల్లాలో రెడ్ల రాజకీయం కోసం ఈరోజు డ్రామా ఇదంతా. రేవంత్ రెడ్డి వర్సెస్ అరుణ గారిది సంబంధించిన విషయంలో ఏదైనా కూడా ఇదంతా రెడ్ల కోసం జరిగేటువంటి డ్రామా తప్పించి వేరే ఏం లేదు. ఏ సినిమాలలో రాలేదా పాటలు? భరతసింహారెడ్డి బాబు సల్లంగా ఉండాలి అనే పాటలు ఎవరి కోసం రాసిరు తెలియదా? ఈరోజుకు గడిల పాలన మహబూబ్నగర్లో ఎవరు చేస్తున్నారో తెలియదా? ఆ గడిల పాలన పోయి మరి ఆ గడిలోకి సాధారణ ప్రజలు వచ్చి ఈరోజు స్వచ్ఛంగా వాళ్ళ సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉన్నదా? ఇక్కడ కూడా లేదు కదా. ఈరోజు మీతో తిరుగుతున్నటువంటి నాయకులు కూడా మిమ్మల్ని వదిలేసి కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోతున్నారు? మీరు ఎంతో గొప్పగా చూసుకున్నటువంటి మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా తిరిగినటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని వదిలేసి ఎందుకు వేరే పార్టీలకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది? మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు బీజేపీ పార్టీని గెలిపించుకోవడం కోసం మీరు ఏ విధంగా రెచ్చగొట్టాలని ప్రయత్నం మీరు చేస్తారు. మిమ్మల్ని గెలిపించుకోవడం కోసం అవసరమైతే రేవంత్ రెడ్డి కూడా చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాడు. మీరు మొత్తానికి అయితే మహబూబ్నగర్ జిల్లాలో రెడ్డు అధికారంలో రావడం కోసం ఇదంతా కుట్ర జరుగుతూ ఉంది. మీరు చూడండి, ఏ నియోజకవర్గమైనా చూడండి, కాంగ్రెస్ ఆడేటువంటి డ్రామా అయినా, బీజేపీ ఆడేటువంటి డ్రామా అయినా, ఏదైనా కూడా ఇదే. ఇప్పుడు ఏంటిది, మన కరీంనగర్ పోతే కరీంనగర్లో బండి సంజయ్ మీద తీన్మార్ మలాన్ని పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇద్దరు ఒక కులపోలే అంటే వాళ్ళిద్దరు తిట్టుకునేదంటే వీళ్ళు మంచిగా రాజకీయం చేసుకుంటారు. అటు ధర్మపురి అరవింద్కి సంబంధించిన విషయం, ధర్మపురి అరవింద్ మీద బాజిరెడ్డి గోవర్ధన్ నిలబెట్టి ఒక కులపోలను అధ్యర్థము అని చెప్పేసి వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళు మాత్రం అధికారంలోకి రావడం కోసం అన్ని ప్రయత్నాలు చేసుకుంటారు. వీళ్ళ సీట్లు జరగద్దు, వీళ్ళ సీట్లు పోవద్దు, వీళ్ళ సీట్లు మాత్రం గొప్పగా ఉండాలి, ఇది వాళ్ళు చేసుకునేటువంటి కుట్రలు. ఈరోజు ఈ మహబూబ్నగర్ జిల్లాలో రెడ్డి గెలవాలి, అటు పోతే మన కరీంనగర్లో బండి సంజయ్ను కాంగ్రెస్ పార్టీని పెట్టే అభ్యర్థులు ఇద్దరు కులం పేరుతో తిట్టుకునేదే మధ్యలో ఒక విలువైన గెలవాలి. అటు ధర్మపురి అరవింద్కి సంబంధించిన విషయంలో, ధర్మపురి అరవింద్లో అక్కడ వాళ్ళిద్దరు కొట్లాడేసుకుంటే మళ్ళీ జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి రెడ్డి కులపోలు గెలవాలి. ఇది ఒక రాజకీయ అటువంటి కుట్ర ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డీకే అరుణ గారు, మీరు మాట్లాడిన మాటలు ఏం పీకినామని మాట్లాడే మాటలు రాజకీయంగా మంచినవి. ఆయన దొరసాని అన్నాడు, మీరు ఫీల్ అయ్యారు. మరి ఏం పీకినామని మాటలు? మీకు ఒక జాతీయ పార్టీకి జాతీయ ఉపాధ్యక్షులు ఉన్నటువంటి వ్యక్తి, ఒక మహిళగా ఉన్నటువంటి నాయకురాలు, మరి మీరు ఇట్లా మాట్లాడడం ఏంది? ఏం పీకినావు రే అనిపేసి మాట్లాడడం ఏంది? ఇది ఇంత వెనకాల నరేంద్ర మోడీ ఉన్నాడు, నా వెనకాల మా బీజేపీ పార్టీ ఉన్నాయని చెప్పేసి మీరు ఏం చేసినా నడుస్తుంది, ఏం మాట్లాడి నడుస్తుంది అని చెప్పేసి కదా ఇంత మాట్లాడేటువంటి విధానంగా మీరు చేస్తున్నాడు రాజకీయం. మరి డీకే అరుణ గారు బీజేపీ పార్టీకి సంబంధించిన విషయంలో మీరు టికెట్ తెచ్చుకున్నారు, గెలవడానికి ప్రయత్నం చేయండి. ఈ 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ అనే వ్యక్తి మహబూబ్నగర్ జిల్లాకు ఏమిచ్చిండు, మహబూబ్నగర్ జిల్లాకు ఏం తెచ్చిండు, ఈ 15 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ అనే వ్యక్తి తెలంగాణకు ఏమిచ్చిండు, తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏంది, ఈ దేశంలో చేసిన అభివృద్ధి ఏంది, నరేంద్ర మోడీ వల్ల జరిగినటువంటి నష్టాన్ని మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, మరి చేసిన లాభాన్ని చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నరేంద్ర మోడీ చేసినటువంటి పాలన ఏదైతే ఉందో ఆ అరాచక పాలన సంబంధించిన విషయంలో మీరు ఆయన చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడిగేటువంటి దమ్ము మీకున్నదా?
రేవంత్ రెడ్డిని తిట్టి, ఇలా రేవంత్ రెడ్డిని తిట్టారు, రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేశారు. 4 రోజులు 5 రోజులు మొత్తం రేవంత్ రెడ్డికి వర్సెస్ డీకే అరుణ అనిపేసి మనం మొత్తం మీడియా అంతా అదే కవర్ చేస్తుంది. 4 రోజులు పోతుంది, మళ్ళీ ఇంకో మాట మళ్ళీ వంశీచంద్రెడ్డో లేకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డో లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డో లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డో ఇంకొక మాట అంటారు, మళ్ళీ డీకే అరుణ మళ్ళీ రెచ్చిపోతుంది. ఇక్కడ జరగాల్సింది ఏంది, ఇంకో మేము 10 ఏళ్ల కాలంలో బీజేపీ పాలనలో ఇవి చేసినాము, ఇంకొక మంచి పనులు చేసినాము, నోట్ రద్దు చేసి ఎవరు చంపలేదు, కరోనా సమయంలో ఎవరిని చంపలేదు, టీకాల పేరుతో ఎవరిని చంపలేదు, వ్యాక్సిన్ పేరుతో ఎవరిని చంపలేదు, ఇవన్నీ చెప్పి ఓట్లాడుకునే దమ్ము లేదు. కాబట్టి ఈరోజు ఏదంటే మన రెడ్డి బిడ్డ గెలవాలి కాబట్టి ఏదో ఒక రకంగా రెచ్చగొట్టుకొని అది చేసి ఇది చేసి అయితే నువ్వు గెలవలేదు లేకపోతే నేను గెలుతా అని రాజకీయం తప్పించి వేరే ఏం లేదు. మరి అది కూడా మనం ఆలోచన చేయాలి. ఈరోజు నరేంద్ర మోడీ చేసినటువంటి పాలన సంబంధించిన విషయంలో పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేక బీజేపీ పార్టీ ఇక్కడ డ్రామాలు ఇస్తూ ఉంది. బండి సంజయ్ ఈరోజు చెంగిచెర్లకు వచ్చి గొడవ చేసేటువంటి ప్రయత్నం చేసిన, చెంగిచెర్లకు సంబంధించిన విషయంలో బాధితులకు న్యాయం చేయాలంటే పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి, పోలీస్ స్టేషన్లో ముందు ధర్నా చేయాలి, అవసరమైతే కోర్టులో పిటిషన్ వేయాలి, కోర్టులో న్యాయం కోసం పోరాటం చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి కోర్టులో న్యాయం కోసం పోరాటం చేయాలి. కానీ ఆడికి పోయి రెచ్చగొట్టి రోహింగ్యాలు ఉన్నారని చెప్పేసి మాట్లాడేది ఏంటి అని అంటే నరేంద్ర మోడీ గురించి బీజేపీ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి కనీసం చెప్పుకుందామంటే అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ మనం పొడిచింది ఏమి లేదు. కాబట్టి ఓట్లు అడిగితే ఎక్కడ చెప్పులు ఇసి పెడతారో, కోడుగుడు ఇసి పెడతారో, టమాటాలు ఇసి పెడతారో అని చెప్పేసి భయంతో ఈరోజు రెచ్చగొట్టడం ప్రయత్నం చేస్తున్నారు, రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.